ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రన్ ఆయిల్ నమస్తే రమ్మ గారు నమస్తే జయ ఏదన్నా కొంచెం పెద్ద కథ చెప్తారండి పూర్వం అంట ఉజ్జయిని నగరంలో సాగరదత్తుడు బుద్ధవర్మ అని ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాడు ఓకే ఈ సాగరదత్తుడు సహజంగా ఆయన వ్యాపారం అయింది బుద్ధదత్తుడు ఏంటంటే కొంచెం రాజకుటుంబానికి బుద్ధవర్మ రాజకుటుంబానికి చెందిన వ్యాపారి ఓకే ఈ దత్తుడు సముద్రం మీద వ్యాపారం చేసేవాడు ముందేదో మగపిల్లలు ఉన్నారు ఈయన ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ భార్య అప్పుడే నెల తప్పింది ప్రయాణం అయిపోయాడు అయితే సముద్ర మధ్యలో కొన్ని పడవలు ఒక చోట ఆపుకుని కలుసుకుంటారు కదా ఆ కలుసుకున్నప్పుడు బుద్ధవర్మని కలుసుకున్నాడు ఓకే అప్పుడు ఏదో ఒక మాటల సందర్భంలో నీకెంత ఉంది నాకెంత ఉంది నువ్వెంత నేనెంత అని డిస్కషన్ పెట్టి నీకు నాకు ఆడపిల్ల పిల్ల పుడితే మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పుకున్నారు అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాను అప్పట్లో అలాగే జరిగే పిచ్చి రోజులు కదా మాట్లాడుకున్నారు బాగానే ఉంది అయితే ఏమైంది మన సాగర దత్తుడు ఇంటికి వచ్చేసారు కల్లా వాళ్ళు ఆవిడ మెడ నిండా మేడం ఇది మెడలో ఒక మల్లెపూలు దండేసిన అంత పిల్లని ఎత్తుకొచ్చింది అబ్బో ఎవరి మల్లిక అని అడిగాడు ఆయన మన కూతురిే ఇప్పుడు మొన్న మీరు వెళ్ళాక పుట్టింది అని చెప్పి బాగుంది పిల్ల ముద్దుగా పిల్లకి మల్లిక అని పేరు పెట్టారు మల్లెపూలేనే చక్కగా ఉండేది సరే ఏమైంది బుద్ధ మన ఇతను కూడా మన బుద్ధవరమ కూడా ఊరు చేరిపోయాడు ఊరు చేరిపోతే ఏమైంది అని చెప్పాడు మరి పిల్లాడిని డెలివరీ అయిపోయింది కదా పిల్లవాడిని ఎత్తుకురామన్నాడు పిల్లవాడిని ఎత్తుకురామంటే వాడు ఒక కన్ను ఒంటి కన్ను ఒక మూసిపోయింది గూని బాగుండిపంచడంలా ఉన్నాడు పిల్లాడు ఈ ఒంటెన్గా ఊ అన్నాడు ఒంటెన్గా కన్నా ఏమిటంటే ఆయన తండ్రి ఒంట అనేసరికల్లా వాడు ఆకారం పాపం బాగుండలేదు కదా అందరూ అని పిలిచేవాళ్ళు వాడిని అయ్యో ఓస్ట అంటే ఒంటె గూని పిల్లవాడు ఇంకా ఏవో పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఈ పిల్లాడు అయితే ఊరంతా వాడిని అలాగే పిలిచేవాడు ఇతను ఏమన్నాడు నేనేమో సాగర్ దత్తుడితోటి సంబంధం మాట్లాడాను మన పిల్లాడికి వాళ్ళ పిల్ల నుంచి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు ఇప్పుడు పిల్లాడు పుట్టాడని ఉత్తరం రాయాలి కదా అంటే రాయమ పిల్లాడు పుట్టాడు అని ఉత్తరం రాస్తే మాకు ఆడపిల్ల పుట్టింది పేరు మాలిక పెట్టాము పిల్ల బాగుందని చెప్పాడు బాగుండేదని ఈయనేం చెప్తాడు ఊరుకున్నాడు ఊరుకున్నాక పిల్లడికి ఒక ఏళ్ళు వచ్చాక ఆ బో మొన్న సాగరదత్తుడి దగ్గర నుంచి కొంతమంది ఈ ఊరు వస్తూ ఏమండి మా పిల్లని మా సాగరదత్తుడు గారి పిల్లని మీ అబ్బాయికి ఇస్తామని ఒప్పుకున్నారట మరేమోనూ పిల్లని ఓసారి చూసి రమ్మన్నారు కాబోయే అల్లుడు అన్నారు అనేసరికల్లా కాబోయే అల్లుడు లేడు ఎక్కడికో వెళ్ళాడని చెప్పారు చెప్తే ఇవిడేమంది ఏమండి మనం మసిపూసి మారేడుకాయ చేద్దాం పెళ్లి సంబంధం పోగొట్టుకుంటామా ఎక్కడైనాను పిల్లాని అసలు చూపించద్దు కొన్నాళ్ళ పాటు పెద్దయ్యాక ఏదో ఒకటి చెప్పి చేద్దాం పెళ్లి ఈ లోపల స్నేహం పోగొట్టుకోవటం ఎందుకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి పెళ్లి దాకా మనం వ్యాపార బంధం ఇలా నిలబెట్టుకుందాం రాబోయే లక్ష్మిని కాపాడుకోవాలి గాని చెడగొట్టుకోకూడదు పిల్లాడి మీద వాడికి చూపించకుండా ఏదో వేషం వేద్దామని చెప్పింది నాలుగేళ్లకు ఒకసారి వచ్చారు ఎనిమిది ఒకసారి వచ్చారు ఎనిమిదేళ్లకు వచ్చినప్పుడు ఏమన్నారు మా పిల్లాడు తామ్రలిప్తి నగరంలో ఉన్నాడు ఊళ్ళో లేడు మేనమా దగ్గర వేదాధ్యయనం చేస్తున్నాడు అని చెప్పారు పిల్లాడికి పద్నాలుగేళ్ళకి వచ్చాక ఇంకోసారి వచ్చారు వచ్చేసరికి అలా ఏమైంది ఈసారి అన్నారు పిల్లాడు అక్కడే చదువుకుంటున్నాడంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు అదేమిటి పద్నాలుగో ఏడు వచ్చింది ఎందో ఏడు వచ్చినప్పుడు మేనమామన్నారు ఎందు నుంచి పద్నాలుగు ఆరేళ్ళ వేదాధ్యయనం చేసి వాడేం చేస్తాడు వ్యాపారం చేసుకోవాల్సిన వాడు తండ్రి వ్యాపారంలోకి పన్నెండు పద్నాలుగేళ్ల సరికి వ్యాపారంలో కుదురుకోవాలి వ్యాపారం లేదు పాడు లేదు ఏమిటో ఇలా చెప్తున్నారు ఏంటని పోయి ఇంటికి వెళ్ళి సాగర్ దత్తుడితో చెప్పారు ఆయన అన్నాడు అలా కుదరదు ఎలాగైనా పిల్లాని చూపించాల్సిందేనని చెప్పండి పెళ్లి చూపించలేదు చూపించాలా ఇలాళ్ళు అయింది చూడలేదు పిల్ల పెళ్ళి ఇడికి వచ్చేసింది పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చినాయి పిల్ల పెళ్లి చేసేయాలి ఏమైనా సరే పిల్లని చూపించవలసిందేనని చెప్పమన్నాడు మళ్ళీ పోయారు వీళ్ళు ఆయన దగ్గర నుంచి సాగర్ దత్తుడు దగ్గర నుంచి కొంతమంది దూతలు ఏమిటండి తేపకో కబురు చెప్తారు పిల్లేమో ఈడేరిపోయింది మేము పెళ్లి చేసేయాలి మీ అబ్బాయిని పిలిపించండి మేము ఇక్కడే ఉంటాం పిల్లాన్ని చూడకుండా వెనక్కి రావద్దని చెప్పారు కావాలంటే తామ్రలిప్త నగరమానికి మేమే అని సరికి పిల్లకి గొంతుకి వెలక్కాయ పడింది గొంతులో ఏం చేయాలి బాగా ఆలోచించి భార్య అంది అలా కాదండి ఎవరో ఒక పిల్లాన్ని మన ఉన్న వాళ్ళల్లో కాస్త సలీస్గా బాగున్నవాడిని చూసి పిల్లకి ముడెట్టేద్దాం ఏముంది ఓం ఓం పెళ్ళిళ్ళు తర్వాత కాపురం మనవాడితో చచ్చినట్టు చేస్తుంది ఎవరో ఒక పిల్లాన్ని చూపించమని దొంగమోహాలు దొంగమోహం అక్కడి నుంచి ఏమైంది దీన్ని చూసుకున్నాడు చూసాడు అటు చూసి చూసి తన దగ్గర పాలనలో తన తన పోషణలో ఉన్నటువంటి కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో చూస్తే కాస్త ఏడాది రెండేళ్ళు అటు ఇటుగా ఉఠావుగా ఉన్న ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసుకున్నాడు వాడి పేరు యజ్ఞదత్తుడు బ్రాహ్మల అబ్బాయి వీళ్ళేమో వ్యాపారస్తులు తెలిసిందే కదా ఆ బ్రాహ్మడికి కబురు చేసి ఓ నాయన నాకు చాలా అత్యవసరమైన వ్యవహారం ఒకటి ఉంది మీ అబ్బాయిని నాకు అప్పచెప్పు నువ్వు జన్మంతా తినడానికి సరిపడా నీకు ఇస్తా ఓకే నీ పిల్లాడి భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది లేదు నీకు వచ్చిన ఇబ్బంది నా పాలనలో ఉన్నావు ఇన్నాళ్ళు నేనే నిన్ను పోషిస్తున్నాను అనేసరికి అలా బ్రాహ్మడు అన్నాడు దాని దేముందండి మీదే మీకు ఏదైనా పని ఉంటే మేము కాదంటామా ఇన్నాళ్ళుగా మా పోషణ చూస్తున్నారు మీరు పిల్లాడిని పంపుతానని పిల్లాడిని యజ్ఞదత్తుడిని పంపించాడు పంపించి ఏం చెప్పాడు ఒరే వీళ్ళేం చెప్తే అజ్జయ్ కాదు కూడదనబాక వాళ్ళ అబ్బాయిగా చెలామని అవ్వమన్నా సరే నువ్వు అయిపోవాల్సిందే ఒప్పుకున్నాడు యజ్ఞదత్తుడు ఇక రాగానే వీళ్ళేం చేశారు ఆ ఊరి నుంచి వచ్చారు కదా ఉజ్జయిన్ నుంచి ఆ ఉజ్జయిన్ నుంచి వచ్చిన దూతలకి యజ్ఞదత్తుని చూపించారు వాళ్ళేమో చక్కగా పొడుగ్గా తెల్లగా పండల్లే ఉన్న పిల్లాన్ని చూసి అబ్బో ఎంత బాగున్నాడు మల్లికమ్మకి సరైన ఈడు జోడు లక్షణంగా ఉన్నాడు అని చాలా సంతోషించారు పెళ్ళన్నారు పెళ్ళనగానే వీళ్ళేమో ఆలోచించారు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించి సరే ఓ పని చేద్దామని ఈ పిల్లానే పెళ్లి కొడుకుని చేసి ఆ దూతల చేతికిచ్చి పంపించారు ఈ యజ్ఞదత్తుడిని అయితే ఏం చేశారు వీడితో పాటు ఆ గూనివాడిని కూడా పంపించారు అసలు పిల్లవాడిని అసలు పిల్లాని కూడా వీడికి ఈ పిల్లాడికి పెళ్ళికొడుకు సామాన్లన్నీ గూనివాడి చేతికిచ్చి వాడికి బ్రాహ్మడి వేషం వీడికి పెళ్ళికొడుకు వేషం వేశారు బ్రాహ్మణ అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసి అసలు పెళ్ళికొడుకుని కొడుకుని చేశారు చేసి సామాన్లు చేతికిచ్చి ఒరే ఈ పిల్లాడి కుర్రాడు ఎవరి పెళ్లి చేసుకుంటాడో అది నీ పెళ్ళం నిన్ను నిన్నే చూపిస్తే వాళ్ళు నీకు పిల్లనివ్వరు కాబట్టి నీకు బదులుగా వీడిని చూపిస్తున్నా వంతే మనసులో పెట్టుకోమని చెప్పారు ఈ గూని వాడికి పెళ్లి చేసుకోవాలని ఉంది వాడి వీడి వాళ్ళందరికీ అయిపోతున్నాయి వీడికి పెళ్లి చేసుకోవాలని దానికి పెళ్ళి అయ్యే మార్గం లేదు ఎలాగోలాగా చక్కటి పెళ్లి వస్తుందంటే మనకేం నష్టం సరేనన్నాడు అందరూ కలిసి పోయారు ఆ దూతలతో కొంతమంది సైన్యాన్ని కొంతమంది చుట్టుపక్కలని ఇచ్చి పంపించారు పెద్దగా చుట్టుపక్కలు కాదు సేవకులు ఇచ్చి పంపారు పంపించాక తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ చాలా సంతోషించారు అయ్యి బాబా ఎంత బాగున్నాడు పండల్లే పిల్లాడు మన వాళ్ళల్లో ఇంత చక్కటి వాడిని చూడడం అని ఆశ్చర్యపోయారు సరే చక్కగా యథావిధిగా పెళ్ళి చేశారు గూనివాడు పక్కనే కూర్చుని పెద్ద బ్రాహ్మడి పక్కన సహాయకుడిగా ఉండి సామాన్లు అందిస్తూ తన పెళ్లి కూతుర్ని తనవి తీరా చూసుకుంటూ కూర్చున్నాడు వివాహం అయిన దగ్గర నుంచి యజ్ఞదత్తుడు కడుపులోనే పంట మొదలు పెట్టాడు నా పొట్టలో నొప్పిగా ఉంది డొక్కల్లో సోలు వచ్చి పడిపోయాడు అక్కడి నుంచి ఈ సాగర్ దత్తుడు చాలా మంది వైద్యుల్ని పిలిపించాడు వాళ్ళంతా వస్తే ఆ మందు ఈ మందు ఇస్తే ఈ పెళ్లి కూతురుంది ఉంది కదా ఈ మల్లిక దత్తుడు కూతురు భర్తకి కడుపులో నొప్పి అతను చూసుకోవద్దు నాకెందుకు నేను పెళ్ళికూతున్నాను లోపలికి వెళ్ళకుండా దగ్గర కూర్చొని ఇతను కావాల్సిన సేవలు చేసి ఆ మందులన్నీ పోసి మద్యం పానం చూసుకుని దగ్గరే ఉంది వదిలిపెట్టకుండా రెండు మూడు నాలుగు రోజులు గడిచాక ఎన్ని మందులు ఇచ్చినా వాడు నెప్పి తగ్గట్లు వాడి నెప్పు ఉంటే కాదు నొప్పి లేదు వాడికి దొంగ నెప్పి వాడు ఏం చేశాడు మా నాకు తగ్గటం లేదు మా మనీ నాన్నే చూడాలనిపిస్తుంది నా భయం వేస్తుందని మొదలుపెట్టాడు పెళ్ళయ్యాక చాలా చారు ఆరు నెలలు ఇక్కడ ఉంచుకునే ఎత్తులో ఉన్నారు వాళ్ళు ఇది ఆరు నెలలు ఎక్కడ వారం కూడా ఉండేలాగా లేడు మా ఇంటికి వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్ళిపోతా అంటే ఆ వైద్యుల్లో పెద్ద ఆయన ధన్వంతర్ గారు అన్నాడు పిల్లమని ఇంటికి పంపించేసేయండి పది రోజులు ఉండొచ్చి కాస్త పొట్ట నొప్పి అది తగ్గాక మళ్ళీ పిలిపించుకుందాం రా మన కాస్త అమ్మని నాయన్ని చూస్తే పిల్లవాడు స్వస్థ చిన్న చిన్నపిల్లాడే చిన్నవాడు కదా కడుపులోనే పెట్టేసరికి అలా బెంగ పెట్టుకున్నట్టున్నాడు అందుకే తగ్గడం లేదు నాకు కొళ్ళు జ్వరంగా ఉంది అంటాడు జ్వరం చూస్తే ఏముండదు ఉండదు నాకు జ్వరం అంటాడు తిండో ఇప్పుడు పెళ్లి తర్వాత చేయవలసిన శుభకార్యాలు ఏవి చేసే వీల్లేదు నా కడుపులో ని ఏం శుభకార్యం చేస్తారు అదే కదా సరే ఈయన ఏం చేశాడు బోల్డ్ అంత బంగారము వెండి సామాన్లు గీమాన్లు ముత్యాలు రత్నాలు వజ్రాలు అన్నీ కొలిచి డజన్ల కొద్దీ పనివాళ్ళని నాలుగు గుర్రాల్ని రెండు ఏనుగుల్ని బోల్డంత అంత పరివాణాన్ని పల్లకీల నిండా బట్టల్ని ఇచ్చి పిల్లని కాపురాన్ని పంపించేశాడు మరి పిల్లాడు వెళ్ళిపోతుంటే పిల్లని పంపద్దు పిల్లేమో మా ఆయన కడుపులో నొప్పి ఆయన నేనే చూసుకోవాలంటుందా పిల్ల పంపించారు పంపిస్తే అయితే ఇక్కడ ఏమైంది ఓ పక్కన వీడు కడుపులో నెప్పంటుంటే ఈ గూనివాడు ఈ పిల్లతో కొంచెం సరసాలు ఆడడానికి ట్రై చేస్తున్నాడు ఆ పిల్లకి చికాగ్గా ఉంది ఏమిటి వీడు ఆతోటి భవరక్షణ చేస్తాడు బ్రాహ్మడు వాడిని ఏమి అనడానికి వీళ్ళేది ఇతనికి ఏం భయం వేసింది యజ్ఞత్తుడికి ఈ గూనివాడ పెదవ ఇక్కడ ఉండగానే విషయమంతా బయట పెట్టేస్తాడేమో నేనే దీన్ని అసలు మొగుడు అంటాడో ఏమిటోనని ఇంటికి వెళ్ళిపోతేనే మంచిది కదా అనుకున్నాను ఇంటికి వెళ్ళాక ఏం చేశారు అక్కడ వాళ్ళంతా విశేషంగా వైద్యుల్ని పిలిపించారు ఏదో ఓం ఓం అన్నారు తగ్గిపోయింది కడుపులో నొప్పి ఊరిని నొప్పి తగ్గి తగ్గిపోయింది అక్కడి నుంచి సాయంకాలం శుభకార్యం అన్నారు రాత్రి అంతఃపురంలో ఏకాంత వాసానికి వీళ్ళకి పెద్ద అంతఃపురం రెడీ చేశారు ఈ పిల్ల చక్కగా అలంకారం అది చేయించుకొని లోపలికి వెళ్తే దాని చొత్తో సహా వెళ్ళింది వెళ్తే అక్కడ యజ్ఞదత్తుడితో పాటు గూనివాడు కూడా ఉన్నాడు వీడెందుకున్నాడు అని అడిగింది ఇతను ఎందుకున్నాడు ఇక్కడ అనేసరికి ఇతను ఏమన్నాడు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి గబగబా నడిచి వెళ్ళిపోతుంటే అమ్మాయి తలపై అదేమిటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామేమిటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఈ లోపల ఏమైంది ఈ అబ్బాయి కడుపులోనే తగ్గిందంటే వాళ్ళ నాన్న అందరికీ దానాలు ధర్మాలు చేసి అల్లుడు స్వస్థ జంందాడు ఏం భయం లేదని వాళ్ళు ఇక్కడ పె పెళ్లి కుమారుడికి రాజకుమారుడికి పెళ్ళి అయిపోయింది ఊరంతా తాగి తందరాలు ఆడుకుంటున్నారు ఇక్కడ మూడు నాలుగు రోజులు బోళ్ళు ఉత్సవాలు కూడా జరిగినాయి అందరూ గందరగోళంగా ఉన్నారు ఈ పిల్లయితన్ వెంట పడింది యజ్ఞదత్తుడు వెనకాల అదేమిటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామంటే నేనేం చేయను నీ ప్రారంభ కర్మ నేను చేయగలిగేది ఏమీ లేదు నీకు భగవంతుడు ఇచ్చిన భర్త వాడేను నీ జీవితాన్ని ఏదో ఒకటి చేసుకో నేనేం చేయలేదు నాకు తప్పనిసరి పదిగా ఈ పని చేశానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పెళ్ళే సరుకలో గూనివాడి పిల్ల వెంట పడిపోయాడు ఆ పిల్ల ఏం చేస్తే ఒక్క తోపు తోసింది తోసే సర్కల్ వీడు మంచానికి అవతల పడ్డాడు ఈ చలికత్తలు ఈ అమ్మాయి చలికత్తలు తెల్లబోయి చూస్తుండగానే వాడికి స్నేహ సేవకులు వచ్చారు వాడి సేవ చేసుకునే లోపల ఈ పిల్ల పరుగులు పెడుతూ వాడు వినకాలు పరిగెత్తుకుంటూ యజ్ఞత్తుడు వెళ్ళిన కాలు వెళ్తే అంతాపురంలో అన్ని చోట్ల దాసదాసి గణమంతా శుభ్రంగా తినేసి తాగేసి తందనాలు ఆడుకుంటూ ఉన్నారు ఊరంతా మత్తులో జూగుతోంది వీళ్ళ నగరంతా వీళ్ళ చిన్న లాంటిది అనమాట పరిగెత్తి పరిగెత్తి ఎవరో వీళ్ళతో వెళ్తుంటే అతనే అనుకుని అటువైపు పరిగెత్తి పరిగెత్తి కనపడల అయితే అక్కడ ఈ జనాలంతా తాగేసి ఉన్నారు కదా ఒక కాపాలి ఇక్కడ ఒక ఆయన బోల్డని సామాన్లన్నీ చుట్టుపక్కల పెట్టుకుని తాగేసి పడిపోయినాడు ఎమ్మె అటు ఇటు చూసి ఏం చేసింది గబగబా తన నగలన్నీ మూట కట్టేసింది పైన ఇట్లా ఉత్తరయము అవి ఉంటాయి కదా ఇలా మేలు ముసుగు ఆ ముసుగులో మూట కట్టి రొంటిని పెట్టుకుని ఆ కాపాలికుడి బట్టల్లోంచి రెండు కాపాలిక వస్త్రాలుండి ఎర్రటి బట్టలు తర్వాత తల మీద కట్టుకునే ఒక ఎర్రగుడ్డ తీసుకుని చకచక చెక్క కాపాలిక వేషం వేసేసుకుంది తను రాజు ఇలాగా ఖరీదైన బట్టల్లో ఉంటే డబ్బుని వాళ్ళ అమ్మాయి అని తెలిసిపోతుంది కదా కదా అందుకని ఆ బట్టల్లో మెల్లిగా నడవటం మొదలుపెట్టింది రాత్రి సాయంకాలం చక్కగా సుష్టుగా భోజనం చేసింది ఇప్పుడు బెంగతోటి నిద్ర రావట్లా ఏడుపు వచ్చేస్తుంది మొగ్గుని వెతుక్కుంటుంది మరి ఇంకేం చేస్తుంది వాడు వివాహం అయింది కొద్ది రోజులు కలిసే ఉన్నారు వీడే తన భర్తని ఫిక్స్ అయ్యింది ఇప్పుడు ఎవడో గూని ఉండమంటే ఎలా ఉంటుంది వెతుక్కుంటూ వెళ్తాం మొదలుపెట్టింది ఈ వెళ్ళి వెళ్ళి ఒక తెల్లవారేశారు కల్లా ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక వాకిట్లోకి చేరింది ఉంచుంటే ఆ బ్రాహ్మణాడు ఓ గుణుకుని చిట్టుకుంటుంది బుద్ధవర్మ నీకు బుద్ధి లేదు నీలాంటి దౌర్భాగ్యుడు నువ్వే అంటుంటే ఈ అమ్మాయి అడిగింది ఎందుకమ్మా అలా మహానుభావుడిని అంత మాట అంటున్నావు అని మహానుభావుడేమిటి ఇవాడు బాందా ఒంటలాగా ఉండే కొడుక్కి పెళ్లి చేయటం కోసం పాప బ్రాహ్మణ కుర్రాడిని తీసుకెళ్ళి పెళ్లి చేయించుకొచ్చాడు అంటే ఈ లోపల టముకు వినపడింది బుద్ధవర్మ కోడలు తప్పించుకుని పారిపోయింది ఆమెను పట్టించిన వాళ్ళు కానీ వాడు పట్టించిన వాళ్ళకేమో బహుమతి ఇస్తాం ఎవరైనా ఇంట్లో అమ్మని దాపెడితే వాళ్ళకి శిక్ష ఇస్తాం ఈవిడ వెంటనే అంటుంది పైకి ఆ బ్రాహ్మణావిడ పారిపోయిందా మంచిగా అయింది చక్కగా మల్లిక పారిపోమ్మా హాయిగా పారిపోయి యజ్ఞదత్తులు నీ మొగుడు పెళ్లి చేసుకున్నాడు అగ్నిసాక్షిగా వాడితోటి నువ్వు కాపరం చేయాలంటుంది ఈ అమ్మాయి నిర్కాంతిపోయింది వెళ్ళి అక్కడ కూర్చుని కూర్చొని వికమహం వేసి నేనేనండి మల్లికని చెప్పేసి చెప్పేసి చెప్పేసారు కానీ అక్కడ తెల్లబోయి అయ్యో ఇదేమిటమ్మా ఈ అవతారం గోడంత డబ్బు ఉన్న వాళ్ళ పిల్లవి ఇత ఉన్నావు ఏమిటంటే ఏం చేయను నేను రాత్రి ఏకాంత మందిరం అన్నారు ఆ మందిరంలో ఆ గూనెబ్బా ఉన్నాడు చెలికత్తలు అంతా ఉన్నారు నీ మొగుడని యజ్ఞదత్తుడు కాస్త వెళ్ళిపోయాడు నా భర్త ఏమో వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలీదు అతను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను ఊరంతా తప్పదాగి దోగిపోతున్నారు భయం వేసింది ఎవరో కాపాలు ఇక్కడ కనపడితే ఆ వేషం వేసుకొచ్చాను అంటే ఆవిడేం చేసింది దాం దామా లోపలికి రాని లోపలి తీసుకుపోయి ఆ బట్టలు తీయించి శుభ్రంగా తలంటి పెట్టి మరి రాత్రి నుంచి దుమ్ము కొట్టుకుపోయిన ఏ పిచ్చిగుడలో అవి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది అన్నం పెట్టింది అన్నం పెట్టి ఏమందంటే నీ భర్త యజ్ఞదత్తుడు ఫిక్స్ అయింద రామడో వ్యాపారస్తులో వేరే కథ అదే అగ్నిసాక్షి నీ కథంతో పెళ్ళయింది బుద్ధవర్మ ప్లాన్ నీ విషయంలో వర్కౌట్ అవ్వదు నీ భర్త ఇంటికి దారి చెప్తా సానుకూల పరుచుకో నువ్వు అక్కడ నుంచి ఏం చేసింది మళ్ళీ కాపాలిక వయసు ఆ బట్టలు ఉతికారేసేసింది ఆవిడ ఆ కాపాలిక బట్టలు మళ్ళీ మా మధ్యాహ్నానికి బట్టలు ఆరిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది కా ఆ కాపాలిక వస్త్రాల ఎర్రగుడ్డలు కట్టుకుని పోయి ఆ యజ్ఞదత్తుడి ఇంటికి వెళ్ళింది తెలిసిందిగా అడ్రస్ ఈ బ్రాహ్మణ ఆవిడ చెప్పింది అక్కడికి వెళ్ళేసరికి లైన్ ఏదో వేదపాఠం చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటుంటే వెళ్ళి అక్కడ కూర్చుని వెళ్ళక్కడ కూర్చొని ఏం పాఠం చెప్తున్నావు నువ్వు అంది వేదం చెప్తున్నానంటానండి ఏం వేదం నువ్వేమో వర్ణ వర్ణ వర్ణసంకరం చేసావు నువ్వు బ్రాహ్మణి పోయిండి వయసులమ్మ ఆయన పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు కూర్చుని పాఠం చెప్పుకుంటున్నావు పెళ్ళాన్ని వదిలేసి అన్నది అన్నయ్య సరికల్లో మీకు ఎలా ఎలా తెలుసుంటే కాపాలికలు కన్నీ తెలిసిపోతాయి కదా ఏమన్నాడు మరి నేనేం చేయను నేను ఇంకా చేయగలిగేది ఏం లేదు మా దగ్గర ఏమీ లేదు నా తండ్రి ఆయన పోషణలో ఉన్నాడు బుద్ధవర్మ పోషణలో ఆయన చెప్పిన పని చేయమన్నారు నేను చెప్పిన పని చేశాను పాపం పుణ్యం భగవంతుడి కేరక వాళ్ళు చెప్పిన చెయ్యాలి మా నాన్న ఆజ్ఞ గురువాజ్ఞ పాటించాయి అంతే అంతే ఇక నేను అదేం లేదన్నాడు మూడు రోజులు రోజు పోయి అక్కడ కూర్చునేది ఏమనుకుందంటే వీళ్ళకి అసలు ఏమీ లేదు పేద కుటుంబం పోషణ వీళ్ళకి తిండి నా మూడు రెండు పూట్ల అక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బులు లేవు వీళ్ళంతటి వీళ్ళు సంపాదించుకునే రోజు కాదు అది అందుకని నిర్ధనత వల్లే వీళ్ళు డబ్బు లేవటం వల్లే ఈ పనికి ఒడిగట్టారని తెలుసుకుంది ఏం చేసింది అంత బంగారం మూట మూటకట్టి పక్కన పెట్టింది అందులోంచి ఒక ముత్యాహారం అమ్మి అమ్మించేసి ఆ ముసలి బ్రాహ్మణావిడితోటి ఏం చేసింది ఒక వెండి పాత్ర ఓ బంగారు పాత్ర ఓ రాగి పాత్ర మూడి నిండా కాసులు పోసి ఈ యజ్ఞదత్తుడి ఇంటి దగ్గర పాతి పెట్టింది ముందు రోజు రాత్రి వెళ్ళి ఎంతో మంచి మంచివాడివి పాఠం ఎంత బాగా చెప్తున్నావు నీకు నా దగ్గర ఒక మంత్ర పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఎక్కడెక్కడ ధనరాశులు ఉంటాయో తెలుస్తాయి నాకు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూస్తాను అని ఇది అని మంత్రం చదివి మీ వాకిట్లో ఆ వేప చెట్టు పక్కన కొంచెం ఎడం వైపుగా తవ్వి చూడు అక్కడ నీకు బంగారం దొరుకుతుంది అని అనేసరికా తవ్వి చూశారు చూస్తే నిజంగానే చిన్న చిన్న చెంబులు ఇంత బంగారు చెంబు ఇంత వెండి చెంబు ఇంత రాగి చెంబు మూడిటినిండా నిండా కాసులు అలా ఎప్పుడో పాత పట్టింది పూర్వకాలంలో పాతపట్టబడింది దొరికింది ఆశ్చర్యపోయారు అక్కడి నుంచి కూర్రాడు ఎంగేశాడు ఎంగతుడు వాళ్ళు నాన్న చెప్పాడు నానా నానా ఎవరో ఒక కాపాలికి ఒక ఆవిడ వస్తుంది రోజు వచ్చి కూర్చుంటుంది మరేమోను తను ఇట్లా చెప్పింది నాన్న అంటే వాళ్ళ దగ్గర ఏ మాయ మంత్రాలు ఉన్నాయో కనుక్కోమన్నాడు నాన్న ఈ అమ్మాయి ఏమైంది నా దగ్గర ఒక మహామంత్రశాస్త్రం ఒకటి ఉంది మంత్ర మంత్రశాస్త్రం అద్భుతమైన పుస్తకం ఆ పుస్తకంలో చూసే నేను ఇది చెప్పాను ఎందుకు వచ్చిన రా వద్దు ఆ మహాకాళ మంత్రం ఏదో నేర్చుకున్నావా శుభ్రంగా ఎక్కడెక్కడ భూమిలో ఉన్నవి చూసుకోవచ్చు ఆశ వచ్చింది ఆశ వచ్చింది ఆవిడ వెనకాల పడిపో తీసుకెళ్తానంటే అంటే సరే తీర్థయాత్రలు చేస్తాను తోడు రమ్మని తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు తప్పించుకున్నారు మొత్తానికి ఇక్కడ నుంచి తప్పించుకుంది ఇతను వెంట వేసుకుని బయలుదేరింది భర్తనే ముగ్గురు ఇద్దరు కలిసి అక్కడ ఇక్కడ స్నానాలు చేశారు గుళ్ళల్లోకి వెళ్ళారు ఇవి కాపాలిక వేషంలోనే ఉంది అతను ఆ భార్యను అసలు గుర్తు కూడా పట్ల వెళ్ళిపోయాడు వెళ్ళాక ఏం చేస్తుంది ఉజ్జయిని నగరానికి చేరి ఏమంది ఇది ఉజ్జయిని నగరం నువ్వు ఇక్కడ మహామోసం చేసావు వాళ్ళకి గనక తెలిస్తే నిన్ను చంపేస్తారు నువ్వు ఇక్కడే ఉండని ఓ చోట ఆయన్ని కూర్చోబెట్టి ఆ కాపాలిక వేషంతో తండ్రి గారింటికి అగ్నిద మన దత్తుడి ఇంటికి పోయి ఇంటికి వెళ్ళేసరికి అలా వాకిట్లో భవతి భిక్షాంది ఏ అంటే ఓ దాసిది భిక్షేయడానికి వెళ్ళొచ్చి వెళ్ళి రాయిగారు అమ్మాయిని గుర్తుపట్టింది గుర్తుపట్టేసి ఆ కాపాలిక వేషంలో ఉంది కదా ఈ మల్లిక లబో దిబోమని ఏడ్చుకుంటూ పోయి ఇంకేముంది ఆ అబ్బాయి ఏం చేశాడో మన పిల్లని కాపాలిక అయిపోయింది ఇంకేమికుంటోంది మన వాకిట్లోకే వచ్చింది చూడమ్మా అని యజమానిరాళ్ళ దగ్గరికి వెళ్ళి నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది బయటికి ఓ స్ దగ్గర నీకేం పోయే కాలమే ఇట్లాంటి గుడ్డలు తొడిగావు మంచి ఇచ్చి పెళ్లి చేశాం అంటే ఆ చేసావులే పెళ్ళి పద నన్ను లోపలి తీసుకెళ్ళు అంటే తల్లి కూతురు లోపలికి వెళ్ళారు శుభ్రంగా స్నానం పానం చేసి అన్నం తిని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఇదిగో ఇది జరిగింది బుద్ధవర్మ మిమ్మల్ని మోసం చేశాడు అతను బ్రాహ్మణుడు ఫలానా గుళ్ళో ఉన్నాడు అని చెప్పింది సరే తండ్రి ఏమనుకున్నాడు పోని బుద్ధవర్మ కాకపోతే పీడా పోయేది నలుగురు ముందు పెళ్లి చేసిన పిల్లాడితో ఉండాలి మన పిల్ల దాని తోట మరి యజ్ఞం చేసి పెళ్లి చేసుకున్నారు మరి అగ్నిహోత్రం సాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు ఏ కులం అయితే ఏమిటి ఏ జాతి అయితే ఏమిటి పిల్ల పెళ్లితో జరిగింది కాబట్టి అతనితో ఉండాల్సిందే శాస్త్రం ప్రకారం అక్కడి నుంచి కొడుకులను పంపించాడు ఆ అబ్బాయిని తీసుకురామని వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పదా మా మా పిల్లని తీసుకెళ్తే అన్యాయం చేసావు అని లాక్కొచ్చాడు నవ్వుతూనే ఇతను వికమోహం వేసుకుని ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన యజ్ఞతత్తుని అన్ని కనుక్కున్నాడు ఏం జరిగింది ఏం చేసావు ఎందుకు చెందావు అని ఆయన మా పిల్లని కోసం కాపాలిక వేషం అయితే ఆ ఊర్లన్నీ నడిచి తిరిగి ఇంటికి వచ్చింది ఇంకో రకంగా చేస్తే బుద్ధవర్మకు తెలిసిపోయేది రాజుగారి ద్వారా నేను కబురు చేస్తాను ఇంకో రకంగా అయితే తెలిసేది అతను ఏం చేసేవాడు వీళ్ళని బయటికి రహస్యం బయటపడకుండా చంపేసినా చంపేయచ్చు ఇంతకు తెగించిన వాళ్ళు అది అవును అక్కడి నుంచి రాజుగారి దగ్గర తీసుకుపోయారు ఇద్దరిని పిల్లని పిల్లల్ని ఇలా ఇలా జరిగింది బుద్ధవర్మ నేను మేము ఇట్లా మాట్లాడుకున్నాం ఆ పిల్లవాడికి ఏమో వాళ్ళ అబ్బాయి గూనిగా ఉన్నాడు ఆ విషయం మాకు ముందే చెప్తే సరిపోయేది ఇష్టం ఉంటే పిల్లని ఇచ్చేవాడిని లేకపోతే లేదు ఇట్లా వేరే వేరే వాళ్ళని మనకు వర్ణ సంకరం చేసి బ్రాహ్మల అబ్బాయితో మా పిల్లకి పెళ్లి చేశారు ఆ అబ్బాయి ఏమో వాళ్ళని కాదని లేక పెళ్లి చేసుకున్నాడు అనే సర్కల్ రాజుగారి పిల్ల తెలివికి ఆశ్చర్యపేరుని భలే బాగా చేసింది మొత్తాన్ని భర్తను సాధించుకుంది వివాహం చేసుకున్న భర్తని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసింది ఆ పిల్ల నా కర్మింతేన ఏడుస్తూ నాన్న దగ్గరికి రాలేదు పోనీ ఆ ఊనెబ్బాయిని భర్తగా అంగీకరించలేదు భగవంతుడికి విలువ ఇచ్చింది భగవంతుడిచ్చిన బాంధవ్యానికి విలువ ఇచ్చి అతను వెనకాల పడి ఇన్ని రోజులు నడిచి మళ్ళీ పువ్వు ఇంటికి చేరిందని సరే రాజుగారు వెంటనే బుద్ధవర్మకి ఒక కాగితం పంపించి నువ్వు చేసిన పని బాగుండలేదు మీ వాడికి తగిన పిల్లని మీ దాంట్లో చేసుకో వీళ్ళ జోలికి రావద్దని యజ్ఞదత్తుని వీళ్లతో పాటే ఉంచుకున్నారు హాయిగా సుఖంగా ఉన్నారు మల్లిక యజ్ఞదత్తుడు అతను తన బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టుకోలేదు ఈ అమ్మాయి చక్కగా భర్తని వదిలిపెట్టుకోలేదు కథక నుంచి మనం ఇంటికి నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి